ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ పెంచుతున్నాయి. ఒకవైపు టిఆర్ఎస్ మంత్రులు ఢిల్లీ పర్యటనలో ఉంటే మరొక వైపు బీజేపీ రాష్ట్ర బీజేపీ నేతలందరూ కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ అమిత్ షా తో భేటీ అవ్వడం జరిగింది. మిగతా కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవ్వడం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, రైతులకు వరి ధాన్యం మీద ప్రధానంగా చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్, అయోమయానికి సంబంధించి ఇక్కడ ఒక రకంగా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒక దగ్గరగా మాట్లాడేటువంటి తీరుకు సంబంధించి పూర్తి వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించడం జరిగింది. తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా దీని తర్వాత ఒక పూర్తి స్థాయి చర్చ అయిన తర్వాత అమిత్ షా తెలంగాణ రాష్ట్రం పైన ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కేసీఆర్ పైన యుద్ధం చేయండి అంటూ తెలంగాణ బీజేపీ నేతలకు అల్టిమేటం జారీ చేసినట్టుగా, అదేవిధంగా వరి ధాన్యం పైన పూర్తిగా ప్రజలను అయోమానికి గురి చేస్తూ ప్రజలను కేంద్రం పైన తప్పుదారి పట్టించే విధంగా వెళ్తున్న తీరును ఎండగట్టాలంటూ ప్రజల్లోకి వెళ్తూ బీజేపీ నేతలను మరింత దూకుడు పెంచాలంటూ కూడా చెప్పారు. అలాగే ముఖ్యంగా కేసీఆర్ అవినీతిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా అమిత్ షా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పైన వచ్చినటువంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. తాజాగా ఈ ఒరి దాన్ని ఎవరైతే మొదలుపెట్టారో ఒరి రాజకీయానికి సంబంధించి ఇక్కడే ఉన్నటువంటి అసలు గూడు పుటాన్ని కూడా బయటికి తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది బీజేపీ నేతలు. ఒరి ధాన్యం బియ్యం కుంభకోణం అనేది ప్రధానంగా రీసైక్లింగ్ బియ్యం కుంభకోణంలో ఎలాంటి కుంభకోణం జరుగుతుంది రాష్ట్రంలో, దీంట్లో ఎవరెవరు రాష్ట్రం ఉంది, ఎంత బియ్యం గోల్మాల జరుగుతుంది రాష్ట్రంలో, వరి ధాన్యం సేకరించడంలో ఉన్నటువంటి లోటుపాట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు కేసీఆర్ చేస్తున్నటువంటి కుంభకోణాలను కూడా బయటికి తీయాలి, ఆరా తీయాలి, ఆ లెక్కలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాలనేటువంటి విధంగా చర్చలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అమిత్ షా కూడా ప్రత్యేక దృష్టి సారించారు తెలంగాణ పైన. ఇక వచ్చే కొన్ని రోజుల్లోనే తెలంగాణలో కూడా 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఇక అప్పుడప్పుడు తెలంగాణలోనే ప్రత్యేక దృష్టి పెడతారంటూ పూర్తి స్థాయిలో నిన్న మీటింగ్లో బయటపడడంతో ఇక కేసీఆర్కి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ తాడోపేడు తేల్చుకునేందుకు సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత చంద్రశేఖర్ గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ జనార్దన్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి వెల్కమ్ అండి. ముందుగా చంద్రశేఖర్ గారు, నిన్న బీజేపీ నేతలు ఢిల్లీలో అమిత్ షాతో మీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక స్పీడ్ పెంచినట్టయితే కనిపిస్తుంది బీజేపీ నేతలు రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా ప్రధానంగా కేసీఆర్ అవినీతికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. బియ్యం కుంభకోణమే కానీ గతంలో వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కానీ, సో ఈ రకంగా కూడా ఫోకస్ మరింత పెంచబోతున్నారా బీజేపీ రాష్ట్రంలో? గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా నిన్న ఏదో మీటింగ్ జరిగింది కాబట్టి ఆ మీటింగ్ లోనే స్పీడ్ పెంచాలనేది ఏం లేదు. ఆల్రెడీ బండి సంజయ్ గారి నాయకత్వంలో మొన్న పాదయాత్ర జరిగినప్పుడు పాదయాత్రలో చాలా స్పష్టంగా అవినీతి మయమైన ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది. ప్రజలకు అనేక విషయాల పట్ల కేసీఆర్ గారు మభ్య పెడుతూ వచ్చిన విషయాలన్నింటినీ కూడా చాలా క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అది ప్రజలకు అర్థమైపోయింది. కాకపోతే ఈరోజు బండి సంజయ్ గారు కాదండి, రాష్ట్రంలో ఉన్న బీజేపీ పని కాదు అది. ఈరోజు ఆయన అవినీతి, గతంలో చేసిన అవినీతి, వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్ గా ఇదేదో ఈడ మేము మా ప్రాబల్యం పెంచుకోవాలి, ఆయన అవినీతిని బయటపెట్టాలి అనేది ఉద్దేశం కాదు. అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. మాత్రం బాగున్నా జరుగుతుంది, బాగలేకున్నా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సమయం చూస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ సమయంలో కాని సమయంలో చేస్తే అది క్లిక్ కాదు. కాబట్టి కరెక్ట్ గా ఫిక్స్ చేసి కొట్టాలనే దాని కొరకు కేంద్ర ప్రభుత్వం కానీ అమిత్ షా గారు కానీ ఆయన ఆ రాజనీతిని ఉపయోగించుతుండొచ్చు. కానీ ఆల్రెడీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈయన చేస్తున్న వాగ్దానాలు ఒక్కటి కూడా నిలుపుకోకుండా ఉండడము, బై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ అన్ని కూడా నేనే ఇచ్చినట్లు పింక్ కలర్ వేసేసి అది నేనే చేసినని చెప్పి. రెండోది ఏంటంటే మనం అందరం చూసినాం ఒకటి, వడ్ల సంగతి చాలా మంది రైతులకు, ఈవెన్ చాలా తెలిసిన వాళ్ళకు కూడా, పొలిటికల్ పండితులకు కూడా కేసీఆర్ ఉంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క
రైతుల బియ్యం కొంటా ఉన్నది అని చెప్పేసి అనుకునే పరిస్థితుల్లో ఉండ్రి. కానీ ఆయన దూకుడు, ఆయన తెలివి తక్కువ వ్యవహారం అంతా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మిడిల్ మ్యాన్ గా ఉండి ఈ యొక్క బియ్యాన్ని కొంటున్నది అని చెప్పేసి చాలా స్పష్టంగా రైతులకు అర్థమయ్యే విధంగా తనే తాను దొబ్బుకొని ఆ గుంతలో పడిపోయిండు కేసీఆర్ గారు. ఎట్లా అంటే ఇన్న డబ్బులు పెట్టుకుంటున్నారు అనుకుంటా ఉంటారు. ఇంకా తర్వాత ఏదో మళ్ళా ప్రగల్భాలు వాళ్ళకే విధంగా నేను లాస్ట్ చివరి గింజ వరకు కూడా నేనే కొంటా అంటే పాపం అమాయకమైన రైతులందరూ కూడా అయ్యో పాపం మా బియ్యం అన్ని కూడా వడ్లన్నీ కూడా కేసీఆర్ కొంటున్నారు అనుకున్నారు. తర్వాత ఇండ్ల పేచి పెట్టి రైతుల దగ్గర డైరెక్ట్ తీసుకొని ఆ బియ్యం చేసి అమ్మితే రైతులకు లాభం వస్తుంది కాబట్టి దాన్ని ఈ మిల్లర్స్ కు లాభం వచ్చే విధంగా ఏదైతే ఆ కార్యక్రమం చేసి ముంపుడు బియ్యం అదేంది బాయిల్డ్ రైస్ ను తీసుకోవాలి. బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే బాయిల్డ్ రైస్ వల్ల రైతులకు నష్టం జరుగుతుంది, రైతుల దగ్గర తక్కువ తీసుకొని ఎక్కువ కమ్మేసుకుంటారు, ఇందులో మిడిల్ మ్యాన్ గవర్నమెంట్ అదే విధంగా వీళ్ళు లాభపడతారన్న ఉద్దేశంతో లేదు మేము డైరెక్ట్ రైతులే కొంటాం బియ్యమే కొంటాం అన్నారు. ఏది ఏమైనా సరే ఈరోజు ఏదైంది అంటే బియ్యాన్ని కొంటాం అని చెప్పేసి మళ్ళీ ఒక పేచి పెట్టిండ్రు. మొన్న పార్లమెంట్ మెంబర్స్ అందరినీ కూడా పార్లమెంట్ పంపించేసి ఫైట్ చేస్తే ఒక్కటే సెకండ్ లోపల వాళ్ళు నోరు మూసుకొని తొక్క ముడుచుకొని వాపస్ రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మేము కొంటాం అంటున్నాము, ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినాము, మళ్ళొక కాపీ తీసుకోండి. మేము ఏదైతే కొంటాం అని చెప్పేసి చెప్పినామో వాటిలో ఆల్రెడీ ఇప్పుడున్న పండిన పంటను కూడా ఈరోజు మీరు 20% 30% కూడా కొనలేకపోయినరు. కొనలేకపోయినరు అంటే డబ్బులు ఇచ్చినాము మీరు కొనాలే, మీరు మిడిల్ మ్యాన్ గా పనిచేయాలని చెప్పేసి అంటే కూడా ఆ రోజు వీళ్ళకు తెలియనట్లు ఏదో ఒక కేంద్ర ప్రభుత్వమే కొంటలేదు అనే విధంగా అది వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం మీద దొబ్బేయాలని చెప్పేసి చూసిన క్రమము పార్లమెంట్ మెంబర్స్ కి అందరికీ అర్థమైంది, ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఈరోజు ఆయన చేసే అవినీతి గతంలో మంత్రి పదవిలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు చేసిన అవినీతి కానీ ఇప్పుడు చేస్తున్న అవినీతి కానీ కాళేశ్వరం మీద అవినీతి కానీ కాళేశ్వరం ఏ రకంగా దేని కొరకు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేసేసేసి అది చేసినారు, దాని వల్ల ఏం ఉపయోగం వచ్చింది అనే దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా దాని మీద ఆరాధిస్తుంది. ఎవడైతే తప్పు చేసిండో తప్పు చేసినానికి డెఫినెట్ గా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ దాంట్లో ఇప్పుడు నేను లేకపోతే బండి సంజయ్ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, మాకు ఆయన మీద పగ తీయాల్సిన అవసరం కూడా లేదు. కేంద్రం ప్రభుత్వం ఉంది కాబట్టి అమిత్ షా ప్రధానమంత్రి అనే కాదు కేంద్ర ప్రభుత్వము అఫీషియల్ గా ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు చేసిన వాళ్ళని డెఫినెట్ గా శిక్షిస్తుంది. ఆ శిక్షలో భాగంగా ఈరోజు కేసీఆర్ కు ఉరి తప్పదు. రైట్, జనార్దన్ గారు ఈరోజు చూస్తున్నటువంటి అంశాలను చూస్తే ముఖ్యంగా సీఎం కేసీఆర్ పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు వడ్ల ఈ బియ్యం రీసైక్లింగ్ సంబంధించి కూడా కుట్ర బయటపడుతున్నట్టుగా రాష్ట్రంలో తెలుస్తుంది. అందుకే రాష్ట్రంలో వరి ధాన్యానికి సంబంధించి రాష్ట్రం చెప్పేటువంటి లెక్కలు కేంద్రానికి ఇచ్చేటువంటి లెక్కలకు తేడా వస్తుంది, ఇక్కడే మొత్తం గ్యాంబ్లింగ్ జరుగుతుంది, దీనిపైన పూర్తి స్థాయిలో మరింత దూకుడు పెంచాలని అమిత్ షా చెప్పిన నేపథ్యంలో బీజేపీ నేతలు మాట్లాడుకునే నేపథ్యంలో సో ఎలా చూడొచ్చు దీన్ని? ఎంతవరకు బియ్యం కుంభకోణం రాష్ట్రంలో జరుగుతుంది? ఎందుకు వరి ధాన్యం ఎప్పుడు లేని సమస్య రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ రకంగా వస్తుందంటారు? జనార్దన్ రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. ప్రధానంగా ఈ వరి ప్యాడీ ఇష్యూ అనేది ఈటెల రాజేందర్ గారు ఎలక్షన్ అయిన వెంటనే దళిత బంధు స్కీము ఎప్పుడైతే మేము ఇంప్లిమెంట్ చేయలేము అని చేతులెత్తేసే క్రమంలో ఈ ఇష్యూను ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ దళిత ఈ ప్యాడీ ఇష్యూ అనేది కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ గా నిర్వహిస్తున్నటువంటి ఒక స్కీమ్ ఇది. దీంట్లో అంశాల వారీగా ఏదైతే లెక్కల ప్రకారం అన్ని క్లియర్ కూడా చెప్పడం జరిగింది, మేము ఇంత క్వాంటిటీ కొట్టామని కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చేయడం జరిగింది. అంతకుముందు రైతులని ఏదైతే మభ్యపెట్టి కేంద్ర ప్రభుత్వం కొనట్లేదని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద ఎత్తున దుమారం లేపడం జరిగింది. తర్వాత ఏదైతే ఉన్న ఆర్డర్స్ ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం తీసి చూపించిన తర్వాత మేము రైస్ కాదండి ఇది ఫార్బాయిల్డ్ రైస్ గురించి అని చెప్పి మాట మార్చడం జరిగింది. ఫార్బాయిల్డ్ రైస్ విషయంలో కానీ ప్యాడి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా మేము ఇంత క్వాంటిటీ కొట్టామని చెప్పి
గతంలో లేఖలు రాసిన బయటపెట్టిన తర్వాత ఆ తర్వాత కేసీఆర్ ముఖం లేక ఈ రోజు ఈ పార్బైల్డ్ రైస్ ఏదైతే రైస్ మిల్లర్ల విషయంలో అంటే రైతుల విషయాన్ని పక్కన పెట్టి ఏదైతే రైస్ మిల్లర్ల విషయంలో ఆయన ప్రధానంగా ఎజెండాను ఎత్తుకొని ఈ రోజు ఉద్యమం కొనసాగిస్తా ఉన్నాడు. అంటే రైతుల ప్రభుత్వమా ఇది లేక వ్యాపారుల ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వం అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. అయితే ఈ ఏదైతే ఈటల రాజేంద్ర గారు ఎలక్షన్ తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మామూలు ముఖ్యమంత్రి కాదు, ఫ్రస్ట్రేటెడ్ ముఖ్యమంత్రి. ఆయన ఆయన ఏదైతే దళిత బంధు స్కీమ్ను కేవలం ఈటల రాజేంద్ర గారిని ఓడించడానికి తీసుకొచ్చిన స్కీమ్ను ఇంప్లిమెంట్ చేతగాలేని ముఖ్యమంత్రి ఈరోజు ప్యాడీస్ను ముందు తీసుకురావడం జరిగింది. ప్యాడీస్ ముందుకు తీసుకొచ్చినా కూడా దాంట్లో అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారి భాష చూసినట్టయితే రండల్ అని చెప్పి వాటి ముండా కొడుకులు అని చెప్పి ఆరు ముక్కలుగా చీరేస్తారని, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిని ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి స్థాయి నుంచి దిగజారి ఒక వీధి రేవులకి మాట్లాడుతున్న ముఖ్యమంత్రిని ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈయన అవినీతి పైన సిబిఐ అయితే సిబిఐ ప్రయోగిస్తారనే వార్తలు వస్తున్న సందర్భంలో ప్రజల నుంచి సింపతి పొందడానికి ఏదైతే నిజంగా జరిగితే మీకు కావాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనే దాని దృష్టిని మరల్చడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ నాయకుల మీద విరుచుకు పడతా ఉన్నాడు. ఈరోజు కేసీఆర్ చేసిన అవినీతి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిన స్థాయిలో కేసీఆర్ అవినీతి చేయడం జరిగింది. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ విషయంలో కానీ కొన్ని వేల కోట్లు కొంతమంది ఒక ముగ్గురు నాలుగు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున గ్రాటిఫికేషన్లు అదే పర్సంటేజ్ల ప్రకారం తీసుకొని దీన్ని ప్రజాధనాన్ని కొన్ని కోట్ల ధనాన్ని కొల్లగొట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కోకాపేట ల్యాండ్స్ ఈ దీంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగినాయి. దీనిపైన కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక టీఆర్ఎస్ పార్టీ విషయాన్ని తీసుకొచ్చినట్టయితే వితిన్ ద పార్టీలో ఆయన అమ్ముకున్న ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్గా తెలుసు. ఈరోజు కేసీఆర్ కల్లగుంట్ల కవిత గారు దుబాయ్లో కొన్ని 150-160 కోట్లు పెట్టి దుబాయ్లో హయ్యెస్ట్ వాల్యుబుల్ ఏరియాలో ఒక ఫ్లాట్లు కొనడం జరుగుతుంది. ఇది అంత డబ్బు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఇది కేవలం తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి వీళ్ళు కొన్ని వేల కోట్ల ఆస్తులను జమ కూడబెట్టుకొని కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా అవినీతికి పాల్పడుతుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి వీరందరినీ జైల్లో పెట్టాలని చెప్పి కూడా మేము గతంలో సిబిఐని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం ఈ ప్రజాధనాన్ని వృధా కాకుండా వీళ్ళపై సిబిఐని ప్రయోగించి వీళ్ళ అవినీతిని బయటకు తీసుకురావడం మేము కోరుతా ఉన్నాం. రైట్, చంద్రశేఖర్ గారు, ఒకటి నిన్న మనం గతంలో చూసాం ఇక్కడ ఒక్క గింజా కూడా వరిధాన్యం వేయకూడదు, యాసంగికి కొనుగోలు సెంటర్లు కూడా పూర్తిగా క్లోజ్ చేస్తామంటూ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. ఈరోజు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వము మేము కొంటాము రైస్ అని చెప్పినప్పటికీ కూడా లేదు, ఎంత కొంటారో రాతపూర్వకంగా మాకు ఇవ్వండి అనేటువంటి అంశం వాళ్ళు బహిరంగంగానే వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పేటువంటి అంశం. అంటే వాళ్ళు ఒప్పుకోకుండానే ఒప్పుకున్నారు కొంటారని చెప్పేసినటువంటి విషయం కేంద్రం అర్థం కొంటుందనేటువంటి విషయం క్లారిటీ రాష్ట్ర మంత్రులు ఇస్తున్నారు. కానీ ఇక్కడేమో ఒక్క గింజ కూడా పండించకూడదు, కేంద్రం కొడదంటూ కూడా ఇక్కడ పూర్తిగా రైతులను అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి. ఒకటే పార్టీ రెండు రకాల స్టాండ్లు ఇక్కడ మనకు ఢిల్లీలో ఒక రకంగా రాష్ట్రంలో ఒక రకంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు రైతులు ఒక్క మాట తిరగబడి నీవెవడవరా వరి పెట్టకుండా చెప్పేటందుకు అని చెప్పేసి ఒక్క మాట అంటే ఈయన నెత్తి ఎడబెట్టుకుంటాడు. ఎందుకంటే గతంలో ఎవరు ఏ ప్రభుత్వం చెప్పినట్లు కాదు, పరిస్థితులను బట్టి నేలలను బట్టి నీళ్లను బట్టి అక్కడ పంటలు పండించుకుంటారు, పంటలు అంటారు. కాకపోతే ఏంటంటే ఈరోజు వరి వండించే ఏరియా లోపల ఆ రైతులందరూ కూడా వరి మాత్రమే పండించగలుగుతారు, వేరే పంట పండించలేరు. కాబట్టి దానికి ప్రభుత్వం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుండి కాదు గతంలో నుండి కేంద్ర ప్రభుత్వమే కొని గోడౌన్లలో పెట్టేసి వాళ్ళు ఈరోజు ఎఫ్సిఐ అనేదే దాని కొరకు ధాన్యం కొనుగోలు చేసి ప్రకృతి చేసి పెట్టడానికి కొరకు అని చెప్పేసి. కానీ ఈరోజు కేసీఆర్ ఏదైతే అతని ఇష్టం వచ్చినట్లు లేదు ఎట్లయ్యారు అని చెప్పేసి ఒకసారి అంటారు, ఒకసారి ఏమో ఎట్లేస్తారని ఒకసారి అంటారు. అంటే ఇందాక మా వకీల్ సాబ్ చెప్పినట్లు ఆ మనిషి మొన్న ఎలక్షన్ తర్వాత హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టోటల్ గా ఫ్రస్ట్రేషన్ లో ఉండి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. మొన్ననేమో వాళ్ళు రండలని మాట్లాడిండు, ఈరోజు నిన్న ప్రధానమంత్రి అసలు భారతదేశంలో ఎప్పుడు లేనట్లాంటి అవినీతి లేని ప్రధాని ఈరోజు ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తుంటే ఆయన ఆయన అనుచరులు ఆయన పార్టీలు నీ డైరెక్షన్ లోపల కేసీఆర్ గారి డైరెక్షన్ లో అదేంటి శివయాత్రలు చేసి ఆ శివయాత్రలు చేసి దాన్ని కాళ్ళతోని తన్న తీరు ఈరోజు భారతదేశంలో జనమంతా చూస్తలేరా?
లేకపోతే అదే ఒకవేళ నీవు కాలి శవయాత్ర చేసి డమ్మీ శవాన్ని తన్నినావు కానీ రైతులందరూ అనుకుంటే నిన్ను డైరెక్ట్ గా వచ్చే తన్నే రోజులు సమయం వస్తది కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని కేసీఆర్ గారు కనీసం రైతులను ఆదుకునే ప్రోగ్రామ్ దళిత బంధు అని చెప్పేసి ఆ ఓట్ల కొరకు చేసింది ఏడున్నదండి దళిత బంధు అని చెప్పేసి నువ్వు చెప్పిన తీరును ఇదివరకు రైతులకు రైతు బంధు అని చెప్పేసి కేవలం నీ మనుషులకే రైతు బంధు తెచ్చుకొని ఈ పేదవాళ్ళని అందరిని కూడా మర్చిపోయి పేదవాళ్లకు అసలు అవకాశమే లేని విధంగా ఏదో 2,000 3,000 ఇచ్చేసేసి అది బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు బాగా భూములు ఉన్న వాళ్ళకు లక్షల లక్షలు ఇచ్చేసిన పరిస్థితి అది కామన్ సెన్స్ లేదా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేమన్నా ఈరోజు ప్రజాస్వామ్యంలో నువ్వు ఎవడో నువ్వు ఈ పంట వేయొద్దు అనడానికి ముఖ్యమంత్రి ఉండొచ్చు కాక మేము ప్రజలు ఎన్నుకుంటే అయినరు కానీ ప్రజలు తిరుగుబాటు చేసేస్తే నీ ముఖ్యమంత్రి ఉండదు నీ మాట ఉండదు కాబట్టి ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకొని రైతులను ఆదుకునే ప్రోగ్రాం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఎంత సామరస్యంగా మీకు జవాబిస్తుంటే అదేమో అర్థమైతే లేదు ఇక్కడ ఏదో ఒకటి తెచ్చుకోవాలి హుజరాబాద్ లో ఓడిపోతాం కదా అని చెప్పేసి అందులోకెళ్ళి ఇంకా కూడా తేరుకోకుండా అడ్డమైన ప్రగల్భాలు వాళ్ళకి అడ్డమైన మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు జరుగుతుంది ప్రజల తీర్పులో నువ్వు మాడి మస అయిపోతావు అని చెప్పేసి నేను హెచ్చరిస్తా చేస్తా ఉన్నా. ఆయన అవినీతిని ఆయన అవినీతిని కేంద్ర ప్రభుత్వము డేగ కన్నుతో చూస్తున్నది చూస్తుంది ఆ దాంట్లో ఖచ్చితంగా నువ్వు దొరికిపోతావు ఆ దొరికిపోయిన పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం నిన్ను శిక్షించక తప్పదు. ఇప్పుడు ఒక కొద్ది రోజుల్లోనే అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నట్టుగా చెప్పారు నిన్న. అదేవిధంగా భారీ సభ కూడా పెడుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు? సభ ద్వారా కానీ అమిత్ షా రాక ద్వారా కానీ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు తెలంగాణలో? మరొక అంశం, బెంగాల్ తరహా పోరాట స్ఫూర్తిని కొనసాగించండి అంటూ కూడా బీజేపీ నేతలకు అమిత్ షా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అమిత్ షా రాకతో తెలంగాణలో ఏమైనా మార్పు చేర్పులు కనిపించే అవకాశం ఉందా? అమిత్ షా అంటే ఈరోజు పార్టీలో పెద్ద మనిషి, ధైర్యం ఇస్తారు, పార్టీ ఇంకా గట్టిగా చేయండి అంటారు, ఇంకా గట్టిగా చేయండి అని పార్టీ ప్రోగ్రామ్ చేస్తారు. కానీ ప్రభుత్వం అనేది ఉంది, ఆ ప్రభుత్వము ఆయన మీద ఏం చేయాలనేది డెఫినెట్ గా వాళ్ళ యాక్షన్ వాళ్ళకి అలాగే ఉంటది. కాబట్టి ప్రభుత్వం ఈ రోజు పార్టీ బలపడాలి అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తారు. అమిత్ షా వచ్చి కేసీఆర్ ను పట్టుకొని జైల్లో ఉండేవో లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని రైతులందరూ తన్నుండేవో అని ఏం చెప్పాడు. ఎందుకంటే పార్టీ బలం చేయాలని వస్తారు ఎవరైనా సరే. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కానీ అంతకు మొదలు కానీ యువకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ, అదే విధంగా ప్రధానమంత్రి మోడీ గారి మీద అపారమైన విశ్వాసం పెరిగి మంచి ప్రభుత్వం రావాలంటే బీజేపీ రావాలని చెప్పేసి 130-140% ఉన్న యువకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేసే క్రమం లోపల ఈరోజు అమిత్ షా గారు ఇక్కడ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అదే విధంగా పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి బలంగా చేసే కార్యక్రమంలో ఆయన డైరెక్షన్స్ ఇస్తారు. కానీ ఆ మనిషికి మాత్రం శిక్ష ఇస్తే తప్పదని చెప్పేసి నా భావన. రైట్. జనార్దన్ గారు, ఒకటి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పటికే బీజేపీ రాష్ట్రాధిష్టానం దూసుకువెళ్తున్న తరుణంలో, పూర్తిగా టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో మారిన తరుణంలో అమిత్ షా కూడా ప్రత్యేక దృష్టి సారించి వారు కూడా రంగంలోకి దిగుతున్న ఈ తరుణంలో ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈ రకంగా ఎదురుదాడి చేసినప్పటికీ కూడా అమిత్ షా ఎంట్రీతో ఏ రకమైనటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది? ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఈ రోజు కేసీఆర్ ని ఎప్పుడు వదిలించుకుందామని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. గతంలో అది పెద్ద స్కామ్ల పార్టీ, దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా ఆదరించబోరు. ఈ రోజు అమిత్ షా గారు రంగంలో దిగి బీజేపీకి ఒక ఊతం ఇచ్చినట్లయితే తప్పకుండా వచ్చే ఎలక్షన్ లో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది తెలంగాణలో. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చిట్టాలను బయటపెట్టి వీళ్ళ కుటుంబాలను దోసుకున్న ఆస్తులన్నింటినీ కూడా బయటపెట్టి వీళ్ళందరినీ జైలుకి పంపించాలా? ఈరోజు దేశం బీజేపీ ఒక క్రమశిక్షణ పార్టీ, ఇది రాష్ట్రంలో రావాలని చెప్పి కూడా అందరు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ అవినీతిమయమైన ప్రభుత్వాన్ని తొలగించాలని కూడా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. సో నిన్న ఆ బీజేపీ నేతల భేటీ తర్వాత ఒకటి ప్రధానమైనటువంటి అంశము కాటు పీయూష్ గోయల్ కూడా
రైస్ కు సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది తను ఒక ఇంత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వైఖరి రైతులపైన ఈ రకంగా రాజకీయాలు చేయడము వింతగా కనిపిస్తుంది అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు తెలంగాణ మంత్రులు మాట్లాడిన తర్వాత ఇప్పటికే చాలా సార్లు మేము చెప్పాం 4-5 సార్లు గడువు కూడా పొడిగించాము అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ కేసుగా తీసుకొని స్టేట్ ని స్పెషల్ కేసు కింద తీసుకొని ఇంకా మేము బాయిలర్స్ కూడా కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం గతంలో కేసీఆర్ సంతకం కూడా పెట్టారు బాయిలర్స్ పంపించమన్నటువంటి అంశాన్ని క్లియర్ గా కేంద్ర మంత్రి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా మరలా అదే రకమైనటువంటి వైఖరిని అడ టిఆర్ఎస్ మంత్రులు కాని ఇక్కడ ముఖ్యమంత్రి కాని ఇదే రకమైనటువంటి వైఖరిని అవలంబించడం ఎలా చూడొచ్చు ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసేదైతే ఉందో టిఆర్ఎస్ ఎంపీల ధర్నా గాని ఈ ప్యాడి విషయంలో ఇదంతా ఫాల్స్ ఇదంతా ఏందంటే కేవలం ప్రజల్ని ఒక అటెన్షన్ డైవర్షన్ చేయడం ప్యాడి విషయంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ బ్లేమ్ చేద్దాం బీజేపీ బ్లేమ్ చేద్దాం అని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యమంత్రి నేను రోజు ప్రెస్ మీట్లు పెడితే నుంచి బీజేపీ వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్స్ పేపర్ మీద కేసీఆర్ ఒప్పుకున్నటువంటి ఆర్డర్స్ కానీ వాళ్ళ కొనమని చెప్పేసి క్లారిటీ ఇచ్చిన కానీ కొంటాన్న క్వాంటిటీ కానీ ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టావో తెలియక ఫార్బైల్ రైస్ మీద దృష్టి మరించడం జరిగింది ఆ తర్వాత మేము ఏదైతే ఢిల్లీకి పోతే మాకు మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పేసి ఏ ఎటుకెంచి బీజేపీని డ్యామేజ్ చేయాలా బీజేపీ ముంచుకొస్తున్న ప్రమాదం కనుక దీన్ని డ్యామేజ్ చేయాలనే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ కుప్పిగంతులు వేసింది తప్ప ఇది సక్సెస్ అయ్యే ప్రోగ్రామ్ ఏం కాదు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు పీయూష్ గోయల్ గారు కానీ ఈ మిగతా ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కృష్ణా ఏదైతే డిస్ప్యూట్ విషయంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని ఇప్పటికి కూడా తెలంగాణ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెడతలేదు అంటే దీంట్లో అంత భాగంగా ఏంటంటే బీజేపీని బ్లేమ్ చేయాలా వచ్చే ముంచుకొచ్చే ప్రమాదాన్ని వాళ్ళ మీద తోసేసి మేము సేఫ్ ఉండాలనే ఉద్దేశం తప్ప కేసీఆర్ ఎక్కడ కూడా రైతుల ఇంట్రెస్ట్ కానీ ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ లేదు వీళ్ళ అవినీతిని ప్లస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా కాపాడుకోవాలనే తప్ప వేరే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని చెప్పి తెలియదు రైట్ చంద్రశేఖర్ గారు మొన్న చావుడప్పు పేరుతో నిరసన కార్యక్రమాలు చేసే ముందు టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ గ్రామాలలో బీజేపీ నేతలను తిరగకుండా అడ్డుకోండి అంటున్నట్టుగా ఒక రకంగా భౌతిక దాడులకు దిగండి అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి వైఖరులు చేయడం గతంలో బండి సంజయ్ కొనుగోలు కేంద్రాలకు వెళ్తే అక్కడ కూడా దాడులు చేసేటువంటి పరిస్థితులను చూసాం సో రాష్ట్రంలో బీజేపీ శ్రేణులపైన దాడులకు కూడా మేము పాల్పడతామనేటువంటి సందేశాలు ఇచ్చే విధంగా గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాలు కనిపిస్తున్నాయి సో ఈ అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారా నిన్న అక్కడ ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడితే ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు సార్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పోలీసు వాళ్ళని అయితే కంట్రోల్ పెట్టుకోగలిగాడు కానీ గ్రామాలలో బీజేపీని అడ్డుకోండి బీజేపీ నాయకులను అడ్డుకోండి కార్యకర్తలను అడ్డుకోండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇస్తే బీజేపీ కార్యకర్తలు గాని బీజేపీ నాయకులు గాని గాజులు పెట్టుకొని ఏం కూర్చోలేదు డెఫినెట్ గా ఎవడన్నా ఆ రకంగా చేస్తే చేయనికే కూడా ముందుకు రారు సార్ ఎందుకంటే మొన్న 3 సంవత్సరాల సెలబ్రేషన్సే చేసుకోలేకపోయినారు ఎందుకంటే కేసీఆర్ కి ఎవరు కూడా కోఆపరేట్ చేసే పరిస్థితులలో టిఆర్ఎస్ నాయకులు లేరు ఏవో ఒకటిద్దరు ఏదన్నా లాభపడ్డోళ్ళు లేకపోతే భూములు కబ్జా చేసిన వాళ్ళు ఆయన వెనుక తందాన కొడుతున్నారు తప్ప 90% టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఆయన పరిపాలన మీద విసిగి వేచారిపోయి ఎవడన్నా ముఖ్యమంత్రి అదే విధంగా వాళ్ళ నాయకుడు 7.5 సంవత్సరాలు ఏమన్నా ఆఫీస్ కు రానియకుంటే ఆయనకి మండదా ఉద్యమంలో పనిచేసి ఈరోజు టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో 7 సంవత్సరాలు మేము ఆయన చూడలేకపోయినాము మేము అసలు ఆయన ఆఫీస్ కు పోలేకపోయినాం అని చెప్పేసి అంటే అట్లా ఇంతమందికి నీకు అవకాశం ఉన్నది మొత్తం ప్రజల లోపల టిఆర్ఎస్ నాయకుల లోపల 90% మందికి జనానికి అసలు అక్కడ పోవడానికి అవకాశమే లేదు ఈ రకంగా నీవు ఏదో ఇమ్మీడియట్ గా నీ డైరెక్షన్ ఇస్తే నీవు కాల్ ఇస్తే బీజేపీలను బీజేపీ నాయకులను బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటాడంటే ఇక్కడ ఎవడు భయపడేటోడు లేడు ఖచ్చితంగా నీవు చెప్పినట్లు నీవేదైతే అరాచకంగా అడ్డమైన మాటలు మాట్లాడి ఏదైతే రండలని తర్వాత నీవు తెలియలేనోడని లేకపోతే నీకు నెత్తి లేదా అని చెప్పేసి ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో దానికంటే ఎక్కువ కూడా మాట్లాడగలుగుతారు బీజేపీలు కానీ బీజేపీ పార్టీ సిస్టమేటిక్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు ఒక సాంప్రదాయాల మీద నడిచే పార్టీ బీజేపీ పార్టీకి ఒక కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి నీ ప్రిన్సిపల్స్
ఉద్యమంలో ప్రిన్సిపల్స్ ముఖ్యమంత్రి అయినంత తర్వాత ఒక ప్రిన్సిపల్స్ తర్వాత నీ మొత్తం నీ అవినీతి అంతా కూడా అయినాక ఒక ప్రిన్సిపల్స్ తర్వాత మొత్తం ప్రజాస్వామ్యంలో నీ కుటుంబము నీవు బాగుపడితే చాలా అనే ఈ ప్రిన్సిపల్స్ జనాలకందరికీ కూడా తెలిసిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ఎవ్వడు భయపడేటోడు లేడు అమిత్ షా గారు వస్తే మాకందరికి కూడా ధైర్యంగా ఉండే విధంగా సపోర్ట్ చేసి ఆయన సిస్టమ్ లో ఇగో ఈ సిస్టమ్ లో ఎందుకంటే రాజకీయ పండితుడు కాబట్టి ఈ రోజు భారతదేశంలో 18 రాష్ట్రాలలో ఈరోజు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆయన సహకరించిన వ్యక్తి ఆయన తెలుగు పేరుడు కాబట్టి ఆ తెలివిని అక్కడ ఉన్న ప్రాక్టికాలిటీని కూడా మాకు కూడా తెలంగాణలో కూడా డైరెక్షన్ ఇచ్చి మమ్మల్ని ఆ విధంగా పనిచేయమంటాడు తప్ప ఈ ఏదో ఏతులకో లేకపోతే ఈయన చెప్పే ఆ ప్రభాగాలకు ఎవడు భయపడే పరిస్థితులలో అయితే లేరు. డెఫినెట్ గా అమిత్ షా గారు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా ఆయన డైరెక్షన్ లా పనిచేస్తాం, రేపు గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రధానంగా ధాన్యం కుంభకోణానికి సంబంధించి గతంలో ఎంపీ అరవింద్ గారు వ్యాఖ్యలు చేశారు, పూర్తిగా బియ్యానికి సంబంధించి ఒక భారీ కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి అన్నారు. సో నిన్న మీటింగ్ లో కూడా ఇదే రకమైనటువంటి అంశం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి కుట్రలు కుంభకోణాలు ప్రజలకు వివరించండి అనేటువంటి అంశం వచ్చిన తరుణంలో ఏ రకంగా వీటిని ఆధారాలతో మీరు సేకరించే అవకాశం ఉంది, ప్రజలలోకి ఈ కుంభకోణాలు కుట్ర ఈ రీసైక్లింగ్ సంబంధించిన ప్రక్రియను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఏ రకంగా ముందుకు వెళ్తారు, ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమన్నా బీజేపీ పార్టీ దగ్గర ఉన్నాయా? డెఫినెట్ గా సార్, మీరు ఎప్పుడైతే బిగినింగ్ లో ఒక మాట చెప్పినారు ఈ రీసైక్లింగ్ అనే పెద్ద కుంభకోణం నడుస్తున్నదని, మేము ఎందుకుంటాం బార్డర్ల మీద ఉన్న మన తెలంగాణలో ఉన్న మహారాష్ట్ర బార్డర్ గానీ కర్ణాటక బార్డర్ గానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి అయితే రీసైకిల్ చేసి అక్కడ బియ్యం తీసుకొచ్చి చేసి ఇన్ని పంటలు పండించినట్లు రైతులు ఏమో మీరు కొనరు, రైతుల రోడ్ల మీదనే ఉంటాయి వడ్లన్నీ, తర్వాత మీరు బయటికి వెళ్ళి తీసుకొచ్చి రీసైకిల్ చేసి ఇవి మేమే పండించడం అని చెప్పేసి ఎక్కువ ధరకు తక్కువ ధరకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు ఈరోజు ఎఫ్సిఐ గోడౌన్స్ కు పంపాలని చెప్పేసి మీ ఆ కుంభకోణం నీ ఆలోచన ఉంటే ఖచ్చితంగా మేము కూడా మా కార్యకర్తలు బార్డర్ల మీద ఉంటాం, ఖచ్చితంగా పడతాం ఇవి ఎవరి దగ్గరికి పోతున్నాయి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అని చెప్పేసి తీస్తాం, తీసుకొచ్చి గవర్నమెంట్ కు, ఇది నీకు గవర్నమెంట్ కు చెప్పేది లేదు ఎందుకంటే పోలీసు వాళ్ళు అందరు కూడా నీ చేతుల్లో ఉన్నారు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మొన్న శివయాత్రలు చేపించేస్తే సెంట్రల్ గవర్నమెంట్ శివయాత్రలు చేపిస్తే పోలీసు వాళ్ళే కంప్లీట్ అవన్నీ కూడా ఆ శివయాత్రకు కట్టడి చేసి అక్కడ కూర్చున్నాడు, వాడు మంట పెడుతుంటే కూడా ఊకోడు, ఎందుకంటే ప్రధానమంత్రిది సెంట్రల్ గవర్నమెంట్ దాని కొరకు మంట పెడుతుంటే పోలీసు వాళ్ళు చుట్టూ వాళ్ళకి రక్షణగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళు నీ ఎంట ఉండొచ్చు కానీ మా కార్యకర్తలు ఖచ్చితంగా నీది బయట పెడతాం, ఈ రీసైక్లింగ్ కుంభకోణాన్ని ఖచ్చితంగా బయట పెట్టేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ కు నివేదికిస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ తో నీ మీద యాక్షన్ తీసుకొనిపిస్తాం. రైట్, జనార్దన్ గారు, ఒకటి ప్రధానంగా ఈటల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ గతంలో మాట్లాడుతూ అప్పుడప్పుడు చాలా మంది నేతలు మాకు టచ్ లో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడానికి అతి తొందరగా ఈ ప్రక్రియ జరుగుతుందంటున్న చెప్తున్న సందర్భంలో ఇప్పుడు అమిత్ షా మరింత ఫోకస్ పెట్టిన సందర్భం, ఇక కొన్ని రోజుల్లోనే బహిరంగ సభ కూడా పెట్టడం, అప్పుడప్పుడు తెలంగాణకి ఇక రెగ్యులర్గా వస్తానంటూ ఇచ్చినటువంటి ఇండికేషన్ నేపథ్యంలో ఇప్పుడు వచ్చేటువంటి సభలో చాలా మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిణామాన్ని చూడొచ్చా, బీజేపీలోకి చేరికలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈ సభ ద్వారా? తప్పకుండా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమకారులకు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అనేది అన్యాయం చేసి ఈరోజు ఎవరైతే పవర్ పాలిటిక్స్ లో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనంతా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు అందరూ ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసినటువంటి ఉన్న వాళ్ళంతా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు. వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఏదో ఈ కేసీఆర్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతుండో ఇందులో ఒక్కరు కూడా దాదాపు ఉండరు. ఏదైతే నిజంగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మాభిమాన్ని చంపుకొని ఉంటుండ్రు తప్ప కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరు కూడా మనస్ఫూర్తిగా పనిచే లేరు. వీళ్ళు ఎప్పుడైతే బీజేపీ కనుక సీన్లకు వచ్చి వీళ్ళు ప్రభుత్వాన్ని ముందు తీసుకురాగలుగుతారు అని చెప్పి భావిస్తున్న వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో అమిత్ షా గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ వస్తారని భావిస్తున్నాము. ఇదే అదేవిధంగా కేసీఆర్ ఏకాక మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది అంతర్ధానం కూడా అయిపోతుంది అని చెప్పి మేము తెలియజేస్తాము. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు జనార్దన్ గారు ఈ కుంభకోణాలను అవినీతి ఆరోపణలకు సంబంధించి బీజేపీ టార్గెట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో పూర్తి స్థాయిలో
संवत्सरालो जरिगिनटुवंटि परिणामालु अंटे गतंलो कोन्नि मिशन भागीदार काकतीय संबंधिंचि कूडा आरोपणलु वच्चिन सदर्भंलो प्रतिपक्षालु चेप्पिनटुवंटि विषयालल्लो कानी ఇప్పుడు తాజాగా బియ్యం కుంభకోణానికి సంబంధించి కానీ సో వీటన్నిటి ఈ అస్త్రాలతో ఈ యొక్క ఆరోపణలతో ఎంతవరకు బీజేపీ ముందుకు వెళ్తుందని అనుకోవచ్చు ఎవరకైనా కొంత సమయం పడుతుందండి ఆ సమయం వచ్చినప్పుడు ఎవరైనా కాలానికి అతీతం కాదు ఈ రోజు కేసీఆర్ చేసిన అవినితి గాని ఏదైతే ప్రాజెక్టుల మిషన్ భగీరథ గాని మిషన్ కాకతీయ గాని ఏదైతే ప్రాజెక్టుల కాలేశ్వరం రీడిజైన్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుల విషయంలో గాని అనేక కొన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగినాయి వీ అన్నిటి మీద కూడా నిశితంగా పరిశీలించి దీంట్లో బేసజాలు లేకుండా ఏ మాత్రం కేసీఆర్ ని కలకరించాల్సిన అవసరం లేదు ఇది ప్రజల సొమ్ము ప్రజలను కొల్లగొట్టిన సొమ్ము కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళందరినీ బయటికి తీయాల్సిందే వీళ్ళందరినీ జైలుకు పంపించాల్సిందే ఈ రోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కనుక ఇంకా కొనసాగించినట్టయితే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీని కేవలం వాళ్ళ కుటుంబానికి కొన్ని వేల కోట్లు సంపాదించబడడం జరుగుతున్న ఒక ఏజెన్సీ తప్ప ఇది ప్రజా సంక్షేమం గురించి నడుస్తున్న ప్రభుత్వం కాదు దీని టిఆర్ఎస్ పార్టీలందరూ కూడా ఈ వీళ్ళు మీరు ఆత్మాభిమానంతో ఉండాలా ఈ కేసీఆర్ మీద పోరాటం చేయడానికి కూడా మీరు కూడా సిద్ధం కావాలా ఈ కేసీఆర్ ఏదైతే తెలంగాణ ఉద్యమం తెలంగాణ మొత్తం నేనే తెచ్చిన అని చెప్పి ఈరోజు ఆయన అంటుండో ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు లేని కేసీఆర్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ బిల్లు సహకరించింది పూర్తి స్థాయిలో ఈ రోజు తెలంగాణ అనేది పక్కన పెట్టి ఈరోజు ఏదైతే పైరవికారుల ప్రభుత్వం ఇది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కేసీఆర్ పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అండగా ఏదైతే తీర్మార్ మల్లన గానీ చాలా మంది ఉద్యమకారులు ఏదైతే దగాపడ్డటువంటి తెలంగాణ ఉద్యమంలో దగాపడ్డటువంటి చాలా మంది కూడా బీజేపీ ప్రభుత్వానికి బాసరగా నిలుస్తున్నారు ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కేసీఆర్ ని జైలుకు పంపించడంలో అందరూ కూడా సమయతం కావాలని చెప్పి కూడా మీకు చంద్రశేఖర్ గారు ఒక్కటే నిమిషంలో క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు రా ఇవన్నీ కుంభకోణాలు తర్వాత ఈయన చేసే అవినీతి తర్వాత వాగ్దానాలు ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ఉండే వాగ్దానాలు ఇవన్నీ వెరిసి పక్కకు పెట్టేస్తే రేపు ఎన్నికలు వస్తాయి రేపటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా చాలా స్పష్టతతో ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆటోమేటిక్ గా ఈ మనిషి దగ్గర చాలా డబ్బులు అయినాయి కాబట్టి అందరిని కొనేస్తాడు ఒక్కసారి రాష్ట్రం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేకుండొచ్చు ఎట్ ఏ టైం 12 మంది ఎమ్మెల్యేలు ఓ కాంగ్రెస్ పార్టీ గెలిచి వెళ్ళిపోయినారు అంటే మీ మీద కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం టోటల్ గా పోయింది అన్నట్లు అర్థమైతుంది ఎందుకంటే వీళ్ళని గెలిపించినా సరే వీడు మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పేసి అదే విధంగా ఈరోజు బీజేపీ పార్టీ మీద ఈరోజు అపారమైన విశ్వాసం ప్రజల్లో వచ్చింది ఎందుకంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది కేసీఆర్ అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే డెఫినెట్ గా ఆయన అన్నయ్య అన్ని జరుగుతాయి అందరికి ఉద్యోగాలు వస్తాయి అందరు కూడా పక్కోత ఒక మాట అంటుండే ఆంధ్రోళ్ళు కాళ్ళు అడ్డం పెట్టి మడి నింపుకొని పంటలు పండిస్తున్నారు అల్కగా ఏం లేకుండా అని చెప్పేసి బాధ లేకుండా మనం కూడా మా తెలంగాణ వస్తే అట్లా అవుతుంది అనుకుంటే ఎక్కడ కాలు అడ్డం పెట్టే పరిస్థితులు లేదు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వేస్ట్ చేసి మీరంతా కూడా ఎక్కడ ఏ దగ్గర కూడా ఈరోజు ఏ జిల్లాలో పోయి కాలు అడ్డం పెట్టి నీళ్లు పారబెట్టుకున్న పరిస్థితులు లేదు అదే విధంగా నిరుద్యోగులు అట్లనే ఉన్నోళ్ళన్నా అట్లనే ఉండిపోయినరు తర్వాత నీ అడ్డమైన స్కీములు పెట్టి నీవు చెప్పుకోవడమే తప్ప దాన్ని ఈరోజు షాదీ ముబారక్ అన్నారు షాదీ ముబారక్ లక్ష అప్లికేషన్స్ అట్లా పెండింగ్ ఉన్నాయి అదే విధంగా అనేక మందికి ఈరోజు ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారేమో నిజంగా అని చెప్పేసి ఎదురు చూస్తూ లక్షల కొద్ది డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్స్ అట్లనే పెండింగ్ ఉన్నాయి కాబట్టి నీ అవినీతి పరిపాలన నీకు కేవలం నీవు నీ కుటుంబమే తప్ప నీకు ప్రజల మీద సోయి లేదు ప్రజలను ప్రజా పరిపాలన చేయాలని సోయి లేదు కాబట్టి ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ మీద అదే విధంగా మోడీ గారి పరిపాలన మీద చాలా విశ్వాసం వచ్చి ఉన్నది ఖచ్చితంగా ఏ గ్రామంలో పోయిన పెద్ద మనుషులందరూ కూడా అక్కడ ఒక దగ్గర కూర్చున్న దగ్గర వచ్చి అరే ఒకసారి బీజేపీ గవర్నమెంట్ చూడాలని ఉన్నది చూసి చచ్చిపోవాలని ఉన్నది అన్నారు ఒక పెద్ద మనిషి కాబట్టి ఆ విధమైన ఒక అటెంప్ట్ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాం మంచి పరిపాలన ఇస్తాం రామరాజ్యం అంటే ఎట్లుంటుందో భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా రేపు చూపించబోతుంది ఇంకోటి చంద్రశేఖర్ గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ వాళ్ళు మిగతా వాళ్ళు పదే పదే చెప్తుంటుంది ఏంటంటే బీజేపీ ఇంకా గ్రామ స్థాయిలో బలంగా లేదు అనేటువంటి అంశము ఇప్పుడు అమిత్ షా లాంటి నేతలే రాష్ట్రం పైన ప్రత్యేక ఫోకస్ పెట్టినప్పుడు గ్రామ స్థాయిలో అంత బలం లేకుండా ఉందంటారా బీజేపీ సార్ ఒకసారి
వాళ్ళు అంటున్నారు కదా మీరు చొరవ తీసుకోండి రాజ్ న్యూస్ తర్వాత అనే బీజేపీ నా కాంగ్రెస్ నాయకుని అట్లా చెప్పే టిఆర్ఎస్ నాయకుని నేను వస్తా ముగ్గురం తీసుకొని పోదాం ఒక గ్రామానికి పోదాం గ్రామంలో ఎవరైనా బీజేపీ పార్టీ లేదు బీజేపీ పార్టీ గురించి తెలియదు భారతీయ జనతా పార్టీ గురించి మాకు తెలువనే తెలియదు అది ఏందో అనిగిట్ట అంటే మీరు ఏమని చెప్తే అది మేము చేయనిక తయారును ఈ రోజు గ్రామీణ ప్రాంతాలలో పెద్ద మనుషులందరూ యూత్ వదిలేయండి యూత్ 100% ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలని ఏ గ్రామంలోకి టెస్ట్ పోదామో వాళ్ళని దోల్కరండి అనే వ్యక్తులను మీరు పాయింట్అవుట్ చేయండి ఈ మాట అన్న వ్యక్తులను నా ఎంటర్ రమ్మానంటే ఏ గ్రామానికి పోదామో ఆ గ్రామానికి పోదాం ఆ గ్రామంలో చూపిస్తాం యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు కృతజ్ఞత ఉన్నది అదే విధంగా అదే స్టైల్లో పెద్ద మనుషులు కూడా చాలా సార్లు చూస్తే మీ కాంగ్రెస్ మీద మనవడా ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళని గెలిపించినాము గెలిపిస్తే వాళ్ళు పోయి గొడవ గొడవ అని అంట వెళ్ళిపోయి అమ్ముడు పోయి రేపు కూడా అమ్ముడు పోతారు ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా విపరీతమైన ప్రజాస్వామ్యం ఉంటది అని చెప్పేసి డెమోక్రసీ చాలా ఉంటది మా పార్టీలు అంటారు డెమోక్రసీ ఉంటది కాబట్టే అందరు కూడా ఇక్కడ గెలిచి అక్కడ పోతారు విచిత్రం మా జిల్లాలో అయితే ఒక ఆమె కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి టిఆర్ఎస్ లో మంత్రి అయి తిరుగుతున్నది అసలు సిగ్గైతున్నది ఆ చర్య చూస్తేనే కాబట్టి ఈ విధంగా ఆ ఏ గ్రామానికైనా రమ్మనండి సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు రాజనేస్ తరఫున ఈ మాట బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో లేదు అనే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే టిఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఏ గ్రామానికైనా సడన్ గా పోదాం ఆ గ్రామంలో బీజేపీ లేదు అని అంటే మాత్రం నేను దేనికంటే దానికి తయారు జనార్దన్ గారు ప్రధానంగా నిన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు టీఆర్ఎస్ ట్రాప్ లో పడకండి అంటూ బీజేపీ నేతలకు ఇచ్చినటువంటి సూచనలు ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది అంటే ఏ విధంగా టీఆర్ఎస్ ట్రాప్ చేస్తుంది అనుకోవచ్చు అంటే ఈ వరి ధాన్యానికి సంబంధించినటువంటి అంశం గురించి అన్నటువంటి ఆ విషయమా ట్రాప్ అనేది లేదంటే ఇతరత్ర వ్యూహానికి సంబంధించినటువంటి అంశం అంటారా దేని గురించి అంటారా ఇది ఈరోజు ఇంతకుముందు జరిగిన దాని ప్రకారం బీజేపీ గ్రామాల్లో లేదని చెప్పి ఏదైతే టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారో బీజేపీ గ్రామాలు లేని తెలంగాణలో 4 ఎంపీ సీట్లలో గెలిచిన ఈటల రాజేందర్ గారు అంత భారీ మెజార్టీతో ఎట్లా గెలిచినారు ఈరోజు ఏ బీజేపీ అనేది ప్రతి గ్రామంలో ఉన్నది ఈరోజు ప్రతి స్కీమ్ లో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లు అని చెప్పి కూడా అందరికి తెలుసు కేవలం కేసీఆర్ ఆయన బొమ్మ పెట్టుకుని ఆయన కలర్ వేసుకున్నంత మాత్రమే బీజేపీ లేదని చెప్పి ఎక్కడ కూడా ప్రజలకు అందరికి తెలుసు బీజేపీ స్కీమ్లోనే కేసీఆర్ దానికి దీన్ని కలర్ వేసుకొని ఇస్తున్నారని చెప్పి కూడా ప్రజలందరూ తెలుసు మీరు ఇప్పుడు ఏదైతే అమిత్ షా గారు ట్రాప్ లో పడద్దు అమిత్ షా గారు ట్రాప్ టిఆర్ఎస్ ట్రాప్ లో పడద్దు అని చెప్పి అన్నదాని విషయంలో ఇది కేవలం కేసీఆర్ జిమ్మికుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి క్యాడర్ కి చెప్పడం ఏంటంటే నేను కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉన్నాను అని చెప్పి కలరించుకునే ప్రయత్నం చేస్తాడు బీజేపీ ఫోర్స్ అయిన కొద్దీ మళ్ళీ పోయి దండం పెట్టుకుని వచ్చి మళ్ళీ నేను బీజేపీ తోటి అన్ని పిల్లలకు మద్దతు ఇస్తున్నా నేను మీరు నా మీద అటాక్ చేయొద్దు అని చెప్పి నంగనాటకాలు ఆడతారు కాబట్టి ఇవన్నీ మనకు సంబంధం లేదు మనం కేసీఆర్ ప్రభుత్వం మీద దాడి చేయాల్సిందే ఆయన అవినీతి మీద ఆయన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ మీద మనం ప్రతినిత్యం పోరాడాల్సి చేయాల్సిందే అని చెప్పి అమిత్ షా గారు దిశా నిర్దేశం చేయడం జరిగింది కేసీఆర్ వీళ్ళకి ఏంటంటే అందుతో జుట్టు లేకపోతే కాళ్ళు అనే ధోరణి కేసీఆర్ది కాబట్టి అమిత్ షా క్యాడర్ను అలర్ట్ చేయడం జరిగింది అంటే చంద్రశేఖర్ గారు ఇంతకుముందు అడిగినట్టుగానే ఇప్పుడు వచ్చేటువంటి సభ అమిత్ షా రాకతో సభతో ఇప్పటికే పదే పదే మీరు చెప్తూ ఉంటారు చాలామంది నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సో ఇప్పుడు అమిత్ షా లాంటి వ్యక్తే నేరుగా తెలంగాణ పైన ఇంత ప్రత్యేక దృష్టి సారించిన సందర్భంలో ఇప్పుడు వచ్చేటువంటి సభలో మరిన్ని చేరికలు బీజేపీలోకి వస్తాయనేటువంటిది అన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ రాజకీయ నాయకుడు అనే వ్యక్తి రాజకీయంలో వచ్చినాక ఏదో ఒక దగ్గర విలువలు ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తారు ఇప్పుడు ఈ రోజు వాళ్ళందరూ వస్తారు చేరతారు అనేది ఎందుకంటే నాయకుడుగా ఉన్నప్పుడు కనీసం ఒక పీరియడ్ మేము ఒక నీతివంతంగా ఉన్నామని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ప్రతి నాయకునికి ఉంటది మేము దుర్మార్గమైన పార్టీలో ఉన్నాము దుర్మార్గమైన నాయకత్వంలో మేము పనిచేసినాం కాబట్టి మంచి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఆలోచన ఉంటది ఏదో ఇక వాళ్ళందరూ ఓ ఇతను వస్తాడు అతను వస్తాడు అనేది కాదు మొత్తానికి మొత్తం ఈ రోజు కేసీఆర్ అంట మిగిలిపోయేటోళ్ళు ఎవర్రా అంటే కాంగ్రెస్ లోకి వెళ్ళి పోయి ఆడ చేరి మంత్రులు అయింది చూడండి వాళ్ళు మిగుతారు
మిగతా నాయకులందరూ కూడా ఉద్యమంలో పని చేసిన ప్రతి ఉద్యమకారుడు ఈ రోజు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విసికి వేసారిపోయినరు కాబట్టి ఒక మంచి పరిపాలన మోడీని చూస్తా ఉన్నాం కాబట్టి ఆ మంచి పరిపాలన మన రాష్ట్రంలో కూడా రావాలని చెప్పేసి తప్పకుండా ప్రతి నాయకుడు రాజకీయంలో ఉన్న ప్రతి వ్యక్తి అది కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ప్లాన్ చేసేసి వాళ్ళకి ఏదో గాలమేసి గుంజాల్సిన అవసరం లేదు అమిత్ షా గారు వస్తే కూర్చుంటాడు ఖచ్చితంగా అందరు వచ్చి ఒక విశ్వాసంతోనే పార్టీలో చేరడానికి ముందుకు వస్తారు తప్ప ఇంకా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి టిఆర్ఎస్ లో చేరిన విధంగా ఆ స్టైల్ కాదు ఖచ్చితంగా మంచి నాయకత్వం కావాలి మంచి పరిపాలన జరగాలి తెలంగాణ కొరకు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్య కావాలి నిరుద్యోగులను ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలి దళితులను ఆదుకోవాలి బీసీలను ఆదుకోవాలి ఏ స్టైల్లో అయితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేస్తూ ఉందో ఆ కేంద్రంలో చేస్తున్న చర్యలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా జరగాలి అనే దాని కొరకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరతారనే విశ్వాసం అయితే నాకుంది. సో ఇప్పుడు అమిత్ షా తో మీటింగ్ తర్వాత అమిత్ షా ఇచ్చినటువంటి భరోసా తర్వాత మరింత దూకుడు వచ్చినట్టుగా కనిపిస్తుంది తెలంగాణ బీజేపీ నేతలకు. సో ఇప్పుడు ఈ రీసైక్లింగ్ సంబంధించిన కుంభకోణమే కానీ బియ్యమే కానీ గతంలో భూములకు సంబంధించిన విషయమే కానీ లేదా కాళేశ్వరం సంబంధించి వీటన్నింటినే కానీ సో ఎలా తీసుకుపోవాలనుకుంటున్నారు ప్రజల్లోకి బలంగా వీటిని ఏ విధంగా వివరించబోతున్నారు ప్రజలకి? సెకండ్ ఇప్పుడు బండి సంజయ్ గారి పాదయాత్ర సెకండ్ విడతా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్ గా ఈ సమస్యలు అన్ని కూడా ఇవన్నీ ఈయన అవినీతి అంతా కూడా బయట పెడుతున్నాం. ఎక్కడెక్కడైతే బండి సంజయ్ గారు తిరిగినరో ఆ తిరిగిన పాదయాత్ర అంతా కూడా ఈరోజు ఎన్లైట్ అయిపోయింది. జనం పబ్లిక్ లో అవగాహన వచ్చేసింది. పబ్లిక్ లో ఈరోజు ఎన్లైట్ అయిపోయినారు జనం అంతా కూడా. అట్లనే రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాలు తిరిగి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు అవగాహన వచ్చే విధంగా మాట్లాడుతుంది. ఈ అవినీతిని ఎదుర్కోవాలని చెప్పేసి ధైర్యం చెప్పి ఇక్కడ అమిత్ షా గారు నాయకులకు ధైర్యం చెప్తే మేము పోయి ప్రజలకు ధైర్యం చెప్పి ఉన్న విషయాలని చెప్పి ఖచ్చితంగా ప్రజలను కూడా అవగాహన వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి, జనార్దన్ గారు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని సమస్యలను పక్కదారి పట్టించడానికి ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు లాంటి పథకాలు, 3 ఎకరాల భూములు కానీ ఇలా గత 7 సంవత్సరాల నుంచి జనాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వాటన్నిటితో ప్రజలు ఆగ్రహంతో ఉన్న సందర్భంలో దాన్ని తప్పించుకోవడానికి బీజేపీని టార్గెట్ చేస్తూ ఈరోజు బీజేపీని పూర్తి స్థాయిలో బూచిగా చూపెడుతూ రోజు అదే ఒక అంశాన్ని వేడి రగిల్చేటువంటి ప్రయత్నం రాష్ట్రంలో కొనసాగుతుందా? ఆ దానిలో భాగంగానే ఈ వరిధాన్యం యొక్క ఇప్పుడు ప్రస్తుత రాజకీయం అలానే కొనసాగుతుంది అనుకోవచ్చా? జనార్దన్ గారు మీడియా మ్యూట్ లో పట్టి స్కీములు తీసుకొస్తాడు, అవసరం దాని అవసరం తీరిపోగానే మళ్ళా ఆ స్కీమ్ లో మాటైతని పరిస్థితి చాలా సందర్భాల్లో ఉన్నది. ఈరోజు దళిత బంధు స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. దీన్ని ఇంప్లిమెంట్ చేసే శక్తి లేకనే కేవలం వరిధాన్యం విషయంలో ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయేసే ప్రయత్నం జరిగింది. దాన్ని ప్రజల వరకు కూడా నమ్మలేదు. అదే విధంగా కేసీఆర్ ఆయననే అటర్ ఫ్లాప్ కావడం జరిగింది. ఏదైతే ప్యాడి విషయంలో, దళిత బంధు స్కీమ్ విషయంలో ఇప్పటి వరకు కూడా ఊసెత్తడం లేదు. ఒక నియోజకవర్గంలో కొంత ఏది ఓట్ల దాన్ని తీసుకొచ్చిన దాన్ని కొంతవరకు ఇంప్లిమెంట్ చేసి దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఏదైతే బ్యాంక్ లో అమౌంట్ పడ్డదాన్ని కూడా వాళ్ళ బ్యాంక్ మేనేజర్లకు చెప్పి దాని అమౌంట్ స్టాప్ చేయించి ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయకండి, తర్వాత చూద్దామని చెప్పిన పరిస్థితి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ తెలుసు కేసీఆర్ కేవలం ఓటర్ రాజకీయాలు చేస్తారు తప్ప ఇది ప్రజల అభివృద్ధి గురించి కాదు. ఈయన తీసుకొచ్చే స్కీమ్లు అనేది కూడా ప్రజలందరూ తెలుసు. ఈ జిమ్మిక్కులన్నీ కూడా అందరికి ప్రజలందరికి అర్థమైంది. ఈయనని తరిమి కొట్టే సమయం దాదాపు దగ్గరకు వచ్చింది. అదే విధంగా చావుకి ఎన్నో కారణాలు ఉన్నట్టు ఈరోజు ఆయన జిమ్మిక్కులకు కానీ ఆయన అవినీతికి కానీ వాళ్ళ ప్రజల యొక్క ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అన్నిటి కూడా త్వరలో ముగింపు వచ్చే ఎన్నికల్లో ముగింపు పలికే సందర్భం వస్తుంది. కాబట్టి దీన్ని కేసీఆర్ జిమ్మిక్లని ప్రజలు నమ్మొద్దని చెప్పి కూడా మేము కోరుతాం. రైట్, థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మొత్తానికి పూర్తిగా ఇప్పుడు టిఆర్ఎస్ చేస్తున్నటువంటి వరిధాన్యాలకు సంబంధించినటువంటి రాజకీయం ఢిల్లీకి చేరుకున్న రైట్ చంద్రశేఖర్ గారు, ప్లీజ్ కంక్లూడ్. ఒక పాయింట్ యాడ్ చేస్తాను నేను, చెప్పండి. ఇప్పుడు 3 ఎకరాల భూమి ఏదైతే మూలకు పడేసిండో కేసీఆర్ గారు, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గర 3 ఎకరాలు ఎట్లా వంచాలనో అనేది నా దగ్గర ఫార్ములా ఉన్నది. డెఫినెట్ గా మా ప్రభుత్వాన్ని
బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పిపిచ్చి మెప్పిపిచ్చి నా ఫార్ములా ఇంప్లిమెంట్ చేసి డెఫినెట్ గా ఈ 3 ఎకరాల భూమి ఎవరికైతే భూమి లేదో భూమి లేని వాళ్ళకందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇచ్చి రైతు కూలీలందర్నీ రైతులుగా చేసే విధంగా నేను డెఫినెట్ గా కృషి చేస్తా. మీరు ఇది రాసి పెట్టుకోండి. రేపటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఎకరాల భూమి మళ్ళీ తీసుకొస్తాం. ఈరోజు 3 భూమి అంటే మనిషికి రైతులకు ప్రత్యేకంగా రైతులకు అది ఒక ఆత్మవిశ్వాసానికి సంబంధించింది, ఆత్మాభిమానానికి సంబంధించింది. ఏదో 10 లక్షలు ఇచ్చినంత మాత్రాన అది ఆత్మాభిమానానికి సంబంధించింది కాదు. కాబట్టి వాళ్ళు రైతు కూలీలు రైతులుగా ఉండే విధంగా చేసే ఫార్ములా నా దగ్గర ఉన్నది. నేను కేసీఆర్ కు పదే పదే చాలా సందర్భాల్లో చెప్పినా కానీ ఆయన వినిపించుకోలేదు. ఎందుకంటే ఆయన అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆలోచనలో లేడు. ఇల్లిటరేట్స్ ఇల్లిటరేట్స్ గానే ఉండాలి అని చెప్పేసి, రైతు కూలీలుగానే ఉండాలి అనే ఆ ఆలోచన చండాలమైన ఆలోచన ఆయనకు ఉన్నది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. డెఫినెట్ గా మా ప్రభుత్వం వస్తే ప్రభుత్వాన్ని ఒప్పిపిచ్చి నేను ఆ 3 ఎకరాల భూమి లేని రైతులకు అందరికి కూడా దళితులకు ప్రత్యేకంగా వాళ్ళకి అందే విధంగా నా ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తాను. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోండి. మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళా గుర్తు చేయండి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ జనార్దన్ గారు. మొత్తానికి నిన్న బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ తర్వాత ఒక్కసారిగా బీజేపీ మరింత స్పీడ్ పెంచబోతుంది తెలంగాణలో అనేటువంటి విషయం స్పష్టమైంది. అమిత్ షానే స్వయంగా తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పడం, మరికొన్ని రోజుల్లోనే భారీ బహిరంగ సభ కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామనడం, ఇక సీఎం కేసీఆర్ పైన యుద్ధానికే దిగండి అన్నట్టు బీజేపీ తెలంగాణ నేతలకు శ్రేణులకు పిలుపునివ్వడం అయితే బీజేపీ నేతలు మరింత దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ పైన ఇస్తున్నటువంటి ఆరోపణలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలపైన కూడా అవినీతి ఆరోపణలను బయట పెట్టాలి, కుట్రలు కుంభకోణాల విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటినీ కూడా బయటపెట్టి ప్రజలకు తీసుకువెళ్లాలంటూ కూడా అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే పూర్తిగా సీరియస్గా ముందుకు వెళ్లేందుకు కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలంటూ కూడా అమిత్ షా బీజేపీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా అమిత్ షా తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ చేస్తున్నటువంటి 2 నెలల నుంచి చేస్తున్నటువంటి వరిధాన్యం రాజకీయాల నేపథ్యంలో బీజేపీ కూడా దీనిపైన బీజేపీ జాతీయ అధిష్టానం కూడా సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న పీయూష్ గోయల్ మాట్లాడినటువంటి విషయం ద్వారా కూడా ఎందుకు రాష్ట్ర రాజకీయం ఈ రకంగా, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం ఈ రకంగా చేస్తుంది, రైతులను ఎందుకు అయోమయానికి గురి చేస్తుందో మాకడితే అర్థం కావట్లేదంటూ కేంద్ర మంత్రి చెప్పినటువంటి విషయాన్ని చూస్తే పూర్తిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన పూర్తిగా సీరియస్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.